కల్తీ సారా వద్దు జగన్ బ్రాండు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని వైన్ షాప్ ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్టీఆర్ సర్కిల్ నుండి వైన్ షాప్ వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం వైన్ షాప్ ఎదుట టీడీపీ పార్టీ శ్రేణులు మద్యం పోరబోస్తూ కల్తీ సారా వద్దు జగన్ బ్రాండ్లు రద్దు చేయాలని నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గుంతకల్ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మద్యపాన నిషేధం చేస్తామని అక్కా చెల్లెళ్లకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యానికి రెండింతలు ధరలు పెంచి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 21 మంది కల్తీ మద్యం తాగి చనిపోయారని, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ మండల కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గట్టి పళ్ళు కొడితే జగన్ వస్తాడనే సందకి ఇంత ఆర్థికం పెంచుకొని ఇంకా కావాలి అని 20,000 టార్గెట్ పెంచుకున్నావు. మరి ఇవన్నీ చూపించి బ్యాంకులతో 1,000 కోట్ల రూపాయలు అప్పు తీస్తున్నావు. 10-12 15 ఏళ్ళు ఈ బ్రాందీ షాపులని బ్యాంకు టార్గెట్ పెంచుకున్నావు. ఇలాంటి ముఖ్యమంత్రి